వెల్కమ్ టు ఏసీటీ న్యూస్ నేను జగదీష్ బుల్టెన్ ముందుగా హెడ్ లైన్స్ జిల్లాపై కరోనా పంజా తొమ్మిది వందల డెబ్బై ఆరుకు చేరిన పాజిటివ్ కేసులు ఇండో చైనా సరిహద్దుల్లో అలముకున్న యుద్ధమేఘాలు అప్రమత్తమైన నౌకాదళం మరో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి కేజీహెచ్ కు మహర్దశ త్వరలో ఏడు కొత్త బ్లాకుల నిర్మాణానికి టెండర్లు విస్తరించిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాపై కరోనా ఉరుముతోంది కూరలు చేస్తూ చెలరేగిపోతుంది రోజురోజుకు కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో డెబ్బై ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు వరుసగా రెండు రోజులు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య తొమ్మిది వందల డెబ్బై ఆరుకు చేరింది కరోనాకు తిక్కు ఉంది కానీ దానికో లెక్కుంది ఉంది ఇది సినిమా డైలాగులా అనిపించినా జిల్లాలో రెండు రోజులుగా ఒకే సంఖ్యలో నమోదవుతున్న కేసుల తీరే ఇందుకు నిదర్శనం జిల్లాను కోవిడ్ గడగడలాడిస్తోంది జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది జిల్లా నలుమూలల తన ప్రతాపం చూపిస్తోంది తాజాగా డెబ్బై ఆరు కేసులు నమోదవ్వడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది వందల డెబ్బై ఆరుకు చేరింది జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి వరుసగా రెండు రోజులు ఒకే సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం కొత్త కేసుల్లో పెద్దజాలారిపేటలో ఇరవై మందికి వైరస్ సోకింది గాజువాక వడ్లపూడిలో ముగ్గురు మద్దరపాలెం కొత్తపాలెం నకవానిపాలెంలో చెరో రెండేస్ కేసులు నమోదయ్యాయి దీంతో ఆ ప్రాంత వాసులు కరోనా అంటేనే గజగజ వణికిపోతున్నారు లాక్డౌన్ ఎత్తేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్ అమలు డ్రాగన్ చైనా భారత్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో విశాఖలోని తూర్పు నావికాదళం అప్రమత్తమైంది సమర సన్నాహకాల్లో భాగంగా జల సరిహద్దుల్లో యుద్ధ నౌకలను మోహరించింది సమరమే అనివార్యమైతే శత్రు సేనలను చీల్చి చెండాడేందుకు సిద్ధమైంది భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది ఈ నేపథ్యంలో విశాఖలోని తూర్పు నావికాదళ విభాగం అప్రమత్తమైంది యుద్ధ నౌకలను అంతర్జాతీయ జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించింది గతంలో చైనాకు చెందిన యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో కవ్వింపు చర్యలకు దిగినప్పుడు తూర్పు నావికాదళం యుద్ధనౌక దానిని వెంటాడింది సాధారణంగా శత్రుదేశం అప్రమత్తతను గుర్తించేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటారు ఇలాంటివి గతంలోనూ అనేక చోటు చేసుకున్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో చైనా యుద్ధనౌకలు మళ్లీ కవ్వింపు చర్యలకు దిగితే వాటికి ధీటైన సమాధానం చెప్పేందుకు తూర్పు నావికాదళం ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగానే అన్ని విభాగాల ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది తూర్పు నావికాదళంలోని ఇతరులకు ప్రవేశం నిషేధించింది రాకపోకలపై ఆంక్షలు విధించింది విశాఖ తూర్పు నావికాదళం వాయుస్థావరం ఐఎన్ఎస్ డాగాలో యుద్ధ విమానాల పైలట్లకు శిక్షణ ముమ్మురం చేసింది శిక్షణలో భాగంగా విశాఖ నగర గగనస్థలంలో కొన్ని రోజులుగా పైలట్లు అత్యాధునిక యుద్ధ విమానాల్లో చక్కెర్లు కొడుతున్నారు ఏది ఏమైనప్పటికీ యుద్ధం అనివార్యమైతే చైనా ముష్కరమూకలకు ధీటైన సమాధానం చెప్పే తూర్పు నావికా దళాలు సిద్ధంగా ఉన్నాయి నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరు విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీకి సిద్ధమవుతోంది ఈసారి బియ్యంతో పాటు కిలో కందిపప్పు పంపిణీ చేస్తారు కార్డుపై అరకిలో పంచదార పదిహేడు రూపాయలకు విక్రయించనున్నారు కరోనా లాక్డౌన్ ఉపాధికి ఆర్థికంగా పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులను ఉచిత రేషన్ పంపిణీ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది అందులో భాగంగా ఇప్పటికే ఆరు విడతల ఉచిత రేషన్ పంపిణీని పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది తొలిసారి మార్చి ఇరవై తొమ్మిదిన ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఆ తరువాత నుండి పదిహేను రోజులకు ఒకసారి చెప్పున ఇప్పటి వరకు ఆరు విడతల ఉచిత రేషన్ను అందించింది జిల్లాలో రెండు వేల నూట తొంభై మూడు రేషన్ డిపోల ద్వారా పన్నెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేయనున్నారు లాక్డౌన్ అమలు నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు అలాగే వేలిముద్రలు తీసుకునే ముందు కార్డుదారులకు శానిటైజర్ చేయనున్నారు ఏడో విడత ఉచిత రేషన్లో బియ్యం కందిపప్పు ఉచితంగానూ అరకిలో పంచదార పదిహేడు రూపాయలకు అందజేయనున్నారు శుక్రవారం నుంచి ఈ నెల పదిహేను వరకు ఉచిత రేషన్ను అందజేస్తారు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్కు మహర్దశ పట్టనుంది పాడుబడిన భవనాల స్థానే కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి నాడు నేడు పథకం కింద ఏడు బ్లాకులను నిర్మించాలని ఆసుపత్రి వర్గాలు ప్రతిపాదించాయి బ్లాకుల వారి రానున్న విభాగాలు పడకలు ఇతర వసతులతో వివరాలతో కూడిన నివేదికను డిఎంఈకి పంపించాయి కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది ఆరోగ్య ప్రదాత ఉత్తరాంధ్ర వాసులే కాదు ఒడిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాల వారు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్స ద్వారా స్వస్థత పొందుతారు పేదల ఆసుపత్రిగా పేరొందిన కేజీహెచ్కు రోగుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని వసతులు సమకూరనున్నాయి నాడు నేడు పథకం కింద ఏడు బ్లాక్లను నిర్మించనున్నారు ఒక్కో బ్లాక్లో ఐదు అంతస్తులు నిర్మించనున్నారు ప్రసూతి విభాగం స్థలంలో ప్రసూతి మాతాశిశు వైద్య కేంద్రాలకు వేరువేరుగా రెండు బ్లాక్లు నిర్మిస్తారు కార్డియాలజీ బ్లాక్ స్థలంలో అదే విభాగానికి కొత్త బ్లాక్ నిర్మించనున్నారు అలాగే సర్జికల్ పిడియాట్రిక్స్ మెడిసిన్ విభాగాలకు రెండు బ్లాక్లు రానున్నాయి ఆంధ్ర వైద్య కళాశాలకు సంబంధించిన విభాగాలు పరిపాలనా కార్యాలయం లెక్చర్ హాళ్లు ఇతర అవసరాల కోసం మూడు బ్లాకులు వేరుగా చేపట్టనున్నారు డిజైన్ గ్రాఫిక్స్ సంస్థ కేజీహెచ్ పరిధి ఇరవై ఏడు ఎకరాలను పరిశీలించి కొత్త బ్లాకుల నిర్మాణ స్థలాలు ఎంపిక చేసిందని త్వరలో టెండర్లు పిలవనున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున ఏసీటీ న్యూస్కు తెలిపారు నిజం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా వైద్యులందరం కూడాను రుణపడి ఉంటాం కారణం ఏంటంటే ఈ బిల్డింగ్స్ పాతబడ్డ బిల్డింగ్స్ సుమారుగా వంద సంవత్సరాలు ఉన్న ఈ బిల్డింగ్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అకామిడేషన్ కూడా కష్టంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నాడు నేడు అనే కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద కూడాను ఎక్కడైతే బిల్డింగ్స్ రెనోవేట్ చేయాలో వాటి స్థానంలోనే వీటన్నిటిని కూడాను డిస్మెండిల్ చేసి ఏకకాలంలో ప్రత్యామ్నాయంగా వేరే సదుపాయాలు పేషెంట్లు క్రియేట్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టించడం అని చెప్పేసి కాన్సెప్ట్ ముందుకొచ్చింది దాని గురించి అని చెప్పేసి మన ఏఎంసీ కేజీహెచ్కి డిజైన్ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఒక ఢిల్లీ కంపెనీని కూడా ఎంపుకోవడం జరిగింది వాళ్ళు దఫదఫాలుగా మా అందరితో కూడా సమావేశాలై ఎక్కడెక్కడ ఏ ఏ బిల్డింగ్లు కావాలి ఎన్ని ఎన్ని ఫ్లోర్స్ కావాలి అని చెప్పేసి మనకు కేజీహెచ్లో ఉన్న ఇరవై ఏడు ఎకరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అటు వాళ్ళు ఏరియల్ సర్వే కూడా చేసి కేజీహెచ్ని అపురూపమైన సుందరమైన హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి ప్లాన్ జరుగుతూ ఉన్నాయండి మొత్తం ఇక్కడ ఒక సెంట్రల్ మేజర్ టవరు అదేవిధంగా దాని చుట్టూ కూడాను ఒక ఐదు టవర్స్ కట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు ఈ ఈచ్ టవర్లో సుమారుగా ఐదు ఫ్లోర్ల నుంచి పది ఫ్లోర్ల వరకు ఉండడానికి అవకాశం ఉంది సో ప్రతి టవర్లో కూడాను మోడ్రన్ ఫెసిలిటీసు పేషెంట్కి అవసరం వచ్చిన మంచి వార్డ్స్ క్రియేట్ చేయటం అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మంచి ఏరియేషను వెంటిలేషన్ కూడా వచ్చేలాగా చూడటం అనేది ప్రధానమండి సో ప్రస్తుత ఫేజ్లో మనం ఎమర్జెన్సీ మెడిసిన్ బ్లాక్లో ఉన్న క్యాజువాలిటీ బ్లాక్ని తీసి అక్కడ ఈ క్యాట్ బిల్డింగ్ అని చెప్పేసి ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అదేవిధంగా ట్రామా వీటన్నిటిని కూడాను ఒకే రూఫ్ తీసుకురావటం అని చెప్పేసి ప్లాన్ చేశారు అదేవిధంగా మాతా శిశు విభాగం ఒకటి దానికి అటాచ్డ్గానే పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ని అదేవిధంగా స్పెషాలిటీ బ్లాక్స్ అన్నీ కూడాను ఇప్పుడు ఉన్న ఈ మెడికల్ బ్లాక్స్ అన్నిటిని కూడాను తీసి వాటిని కూడాను సెంట్రల్ బ్లాక్ తరలించి వాటి ప్లేస్లో మంచి గ్రీన్ ఫీల్డ్ కూడాను తయారు చేయాలని చెప్పేసి మరి అన్ని నమూనాలు తీసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఒరిస్సా లోతట్టు ప్రాంతాల మీదుగా ఏర్పడ్డ అల్పపీడన ద్రోణిల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఒరిస్సా లోతట్టు ప్రాంతంలో అల్పపీడన ధ్రోణి కొనసాగుతోంది దీనికి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే కోస్తాంధ్రాలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాయలసీమల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు విశాఖలో గ్యాస్ ప్రమాదాలపై సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది వరుస పరిశ్రమల గ్యాస్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని ప్రమాదాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ కోరారు అల్లీపురం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయినార్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో ఇది మొదటి ప్రమాదం కాదని మానవ ప్రాణాలకు విలువ కట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు ఎల్జీ పాలిమర్స్ లాగే సాయినార్ ప్రమాదంలో కూడా మృతులకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని క్షతగాత్రులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు పరిశ్రమల యాజమాన్యంతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సాయినార్ ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు సాయినార్ లైఫ్ సైన్సెస్లో మరో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగి ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించడం మరో నలుగురు శతగాత్రులై ఆసుపత్రి పాలు కావడం అన్నది మనం చూసాం మరి దీన్ని నియంత్రించాల్సినటువంటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆయన ఉన్నారు అలాగే కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు సక్రమంగా వారి యొక్క బాధ్యతను నిర్వర్తించకపోవడం వలనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుకనే మేము ఈ దర్యాప్తులు చేసేటప్పుడు ఈ వీళ్ళిద్దరినీ కూడా చీఫ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈ ఇద్దరు అధికారులను కూడా దానికి బాధ్యతలు చేసి విచారణ చేసి మీరు తగిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఆ వైపు ఆలోచన చేయమని చెప్పని మేము కోరుతా ఉన్నాం అలాగే మీరు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ దర్యాప్తు బృందంలో వైఫల్యం చెందినటువంటి కాలుష్య నియంత్రణ మండల అధికారిని పరిశ్రమల శాఖ ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ని వీళ్ళిద్దర్ని అందులో సభ్యులుగా పెట్టారు దర్యాప్తు బృందంలో అంటే దొంగ చేతికే తాళాలిచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు అనే పద్ధతుల్లో ఇది ఉంది ఇది సరైంది కాదు మేము కోరుతుంది సిపిఐగా మేం కోరుతుంది హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో నిపుణులతో కూడినటువంటి స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు కూడా బాధ్యులు చేసి కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమల శాఖ అధికారులను కూడా బాధ్యులు చేసి మీరు దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి తప్ప లేకపోతే ఈ రావు కరోనా కష్టకాలంలో వైరస్ను సైతం లెక్క చేయకుండా పేదలు అభాగ్యులను ఆదుకుంటున్న మానవతావాది విజయసాయిరెడ్డి అని నలభై మూడు నలభై నాలుగు వార్డుల వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఉషశ్రీ బాణాల శ్రీనివాసరావులు పేర్కొన్నారు ఉషశ్రీ ఆధ్వర్యంలో జరిగిన విజయసాయిరెడ్డి బర్త్డే వేడుకల్లో బాణాల పాల్గొన్నారు బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు తినిపించి విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బిఎల్ఓఎస్ ఆర్పీలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు విజయసాయిరెడ్డి గారు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా నలభై మూడో వార్డులో మరి ఉషాశ్రీ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం కార్యక్రమం జరుగుతుంది మరి పెద్దలు మరి విశాఖపట్నంకి ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేశారు ఆయన ట్రస్ట్ ద్వారా ప్రగతి భారతి ట్రస్ట్ ద్వారా మరి పేద ప్రజలందరికీ కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఆయన విశాఖపట్నాన్ని దత్తత తీసుకున్నారు మరి అలాంటి విజయసాయిరెడ్డి గారు పుట్టినరోజులు సిటీలో చాలా ఘనంగా ఒక పండగ వాతావరణంలో జరగడం జరిగింది మరి దీనికి మత ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు ఆధ్వర్యంలో సూచన మేరకు ప్రతి వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఘనంగా చేశారు మరి అందులో భాగంగా ఉషశ్రీ గారు కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్తూ ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలైనా విజయసాయి గారికి మేము ముందుండి చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన నలభై మూడో వార్డులో మన వై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభలు విజయసాయి రెడ్డి గారి జన్మదిన వేడుక వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఉత్తరాంధ్ర ఎస్పెషలీ విశాఖపట్నంని చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ దాన్ని అభివృద్ధి చెందాలని చాలా దోహదపడుతున్నారు అటువంటి టైంలో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మాకు అందరికీ గర్వించదగ్గ విషయము ఆయన ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా మేము ముందుండి తీసి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఇరవై ఆరో వార్డు పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆమె స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు జిల్లా అభివృద్ధికి విజయసాయిరెడ్డి చేస్తున్న కృషి అందిస్తున్న సహకారం గురించి వివరించారు విశాఖ శ్రీకాకుళం విజయనగరం కోస్తాంధ్ర జిల్లాల పార్టీ నడిపిస్తున్నటువంటి సీనియర్ నాయకులు పూజ్యులు మా గురువరియులైనటువంటి విజయసాయిరెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి దేవుడు ఆయుష్ ఆరోగ్యము బలము క్షేమము ఇంకా ఇచ్చి ఇంకా రాబోయే రోజుల్లో అత్యున్నతమైనటువంటి ప్లేస్లో ఆయన చూడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన వైఎస్ఆర్ పార్టీకి అందించినటువంటి చెత్తశుద్ధితో ఒక అంకిత భావంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయన చేసినటువంటి సే సేవ కానీ ఉన్నటువంటి అభిమానం ప్రేమాభిమానాలు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంత ఘన విజయాన్ని ఇచ్చాయి ఆయన దానికోసం అహర్నిశులు క్షమించేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన ఖాళీగా ఉండే వ్యక్తి కాదు ప్రతి క్షణం కూడా పార్టీ కోసం కుటుంబాన్ని సైతం తక్కువ సమయం ఆయన కుటుంబంతో ఉంటారేమో ఎక్కువ సమయం పార్టీ వాళ్ళతోనే ఆయన గడుపుతారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇరవై ఆరో వార్డులో కేకే రాజుగారి ఆదేశాల మేరకు కేకే రాజుగారి నాయకత్వంలో ఈరోజు సిటీ ఆఫీసులో ఈరోజు సుమారు ఒక వంద మందికి ర్యాషను చీరలు పంపిణీ చేయడం జరిగింది అలాగే వార్డులో కూడా పేదవాళ్ళకి ర్యాషను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది దళితులు మహిళల పట్ల వివక్షతను వీడి అర్హత ఉన్న వీఆర్ఏలందరికీ వీఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించాలని దళిత విముక్తి ప్రగతిశీల మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థల ప్రతినిధులు ఎస్ వెంకటరమణ ఎం లక్ష్మీలు మాట్లాడారు జిల్లాలో రెవెన్యూ అధికారులు వీఆర్ఏ వీఆర్ఓ ప్రమోషన్స్లో అవినీతికి పాల్పడే అర్హులైన దళితులు మహిళలను పక్కన పెట్టడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు కలెక్టర్ జోక్యం చేసుకుని వీఆర్ఏల ప్రమోషన్స్లో జరిగిన అవకతవకలను అరికట్టి దళితులు మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విఆర్ఏ నుంచి విఆర్ఓ ప్రమోషన్స్కి ఏదైతే అర్హత ప్రకటించిందో అర్హత ఉన్న ఎనభై ఏడు మంది వీఆర్ఏలు తమ యొక్క అర్హతను పక్కన పెట్టబడ్డారు దీని మీద మేము అధికారులు కలవడం జరిగింది అధికారులు కలిసినప్పుడు కొంత లేని సమాధానాలు ఈరోజు విఏ గారు ఏవో గారు మాట్లాడారు ఏవో గారు మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా మీరు ఈరోజు విఆర్ఏ సంబంధించిన నుంచి విఆర్ఓ ప్రమోషన్స్లో ఏమి గీటు రాయి తీసుకున్నారు జీవోను కాదా అంటే కాదు జీవోను కాదు మేము ఈరోజు ఇంకొక జివో కూడా వచ్చింది మాకు అది మెరిట్ని క్రైటీరియాగా తీసుకోమని వచ్చిందని అన్నారు అయితే మేము మెరిట్ని క్రైటీరియాగా తీసుకోమని చెప్పి చెప్తే మీరు ఏమైనా పోటీ పరీక్షలు నిర్వహించారా ప్రమోషన్స్ కోసం అలాంటి పరీక్షలు కనుక నిర్వహిస్తే చెప్పండి అని అంటే అలాంటి పరీక్షలు ఏమీ లేవు వీళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఏదైతే మేము పోటీ పరీక్షలు ఉన్నాయో దాంట్లో ఉన్న మెరిట్ మేము తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు అయితే అలాంటిది ఏమైనా ఉన్నట్లు జీవోలో చూపించండి అంటే అట్లాంటి జీవో ఎటువంటిది చూపించలేదు వాళ్ళు మేము అడిగితే చూపించిన జీవోలో చాలా స్పష్టంగా సీనియారిటీ ప్రకారం మాత్రమే ఈ రోజు ప్రమోషన్లు కల్పించాలి అనే దాంట్లో ఈరోజు ప్రమోషన్ కల్పించాలని అందులో స్పష్టంగా ఉంది అంటే ఇక్కడ ఉన్న రెవెన్యూ శాఖ కొంత ఇక్కడ అవతవకలు పాల్పడి అవినీతికి పాల్పడి ఇక్కడ ఉన్న సీనియారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి ప్రభుత్వ అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కల్పించకుండా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నుంచి విఆర్ఓ ప్రమోషన్స్ స్పష్టమైన జీవో ఉంది జీవో నెంబర్ పదమూడు ఆ జీవోను పూర్తిగా ఉల్లంఘించి అడ్డదారుల్లో అవినీతికి పాల్పడి మొత్తంగా కొంతమందిని ముఖ్యంగా దళిత పీపుల్ని అదే మహిళలుగా ఉన్నోళ్ళని కొంత వెనకబడిన తరగతిలో ఉన్న పేదవాళ్ళు కలిపి నెట్టి ఈవేళ కొంతమంది ముందుకు తీసుకొచ్చి ముందు వరుసలో పెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితున్నది అందుకని ఏదైతే గతం నుంచి మొదటి నుంచి ఉందో ఎలిజిబుల్ లిస్ట్ ఉందో ఆ ఎలిజిబుల్ లిస్టుని పూర్తిగా తొంగలో తొక్కడం జరిగింది ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారం ఉన్న ఇప్పుడున్న దళితు పిల్లలంతా కలిపి విఆర్ఎస్ విదేశ విఆర్ఎస్ ఉన్న అందరూ కలిపి మొదటి ఎనభైలోను యాభైలోను ముప్పైలోను నెంబర్స్లో ఉంటే వీళ్ళు తారుమారు చేసిన లిస్టులో నూట యాభైకి నూట ఎనభైకి నూట అరవైకి ఇవ్వాలి పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలా ఇలాంటి అవకతవలు చేస్తున్న అధికారుల మీద చర్యలు కూడా తీసుకోవాలా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బర్త్డే సందర్భంగా ముప్పై ఐదో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అల్పున కనకారెడ్డి స్థానికులకు శానిటైజర్ కిట్స్ పంపిణీ చేశారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరై బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించి విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ సీఎం జగన్ మాటే బాటని పేర్కొన్నారు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం విజయసాయిరెడ్డి సొంతమన్నారు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈ ముప్పై ఐదో వార్డులో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసి కార్పొరేషన్ అభ్యర్థి శ్రీ అల్పన కనకరెడ్డి గారికి అదేవిధంగా అల్పన కనకరెడ్డి గారికి సహకరించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఈ పేరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పిన వెంటనే గుర్తుకొచ్చే పేరు విజయసాయిరెడ్డి గారి పేరు విజయసాయిరెడ్డి గారు ఒక నమ్మకానికి విశ్వాసానికి ఆయన నిలవెత్తు ప్రతిరూపం ఒక మనిషి నమ్మకంగా విశ్వాసంగా ఉంటే ఎంత ఉన్నతమైన శిఖరాలకి ఎదుగుతారో దానికి ఒక ఉదాహరణ విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేణుబోక విజయసాయి గారు జనంధన వేడుకలు చాలా దీనిగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికారి ప్రతినిధి అలాగే రాష్ట్ర సెక్రటరీ మాజీ అయినటువంటి బాల జానజీ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరితో పాటు పాల్పంచుకోవడం మాకు చాలా సొంత విషయం ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి మా వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చాలా శ్రమించి యొక్క కార్యక్రమాన్ని దిగ్గజంగా చేపడం చేశారు వాళ్ళందరికీ పేరు పేరు ధనులు చేసుకుంటూ వాళ్ళకి అన్ని వేళల అందుబాటులో ఉంటూ కార్యకర్తలకే కాదు వాడ ప్రజలు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఉంటానని ఈ సభాముఖం మనవి చేసుకుంటూ ఈరోజు అయితే విజయసాయి రెడ్డి గారు జనం శుభ సందర్భంగా మా వార్డులో ఉన్న ప్రజలకు ఈ యొక్క కరోనా బాధాకర విషయంలో చాలా ఇబ్బంది ఉన్న విషయంలోనైతే ఈ కరోనా నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలకి శానిటైజరు మాస్కులు పంద జరిగింది ఈ కరోనా ఇదే సరైన నిర్ణయాన్ని తెలు తెలుసుకుంటూ ఈ యొక్క చేసిన చేసుకుంటూ ఇరవై నాలుగో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించి విజయసాయిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు స్థానిక పేదలకు బట్టలు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు పార్టీని గెలిపించడంలో విజయసాయిరెడ్డి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు రాజ్యసభ సభ్యులు మన సాయిరెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా వార్డ్లో ఈరోజు ఈ కార్యక్రమం నాయబ్రాహ్మణులకి నిత్యావసర వస్తువులు బట్టలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం ఏదైతే మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వన్ జీరో ఎయిట్ మళ్ళీ ప్రారంభించడానికి నూట వెయ్యి ఎనభై ఎనిమిది వాహనాలని రెండు వందల మూడు కోట్ల పైచీలకు డబ్బులతో పెట్టి ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి మండలానికి పంపించే విధంగా అలాగే తండ్రి ఒక అడుగు వేస్తే తండ్రి రెండు అడుగులు వేసినట్టు వన్ జీరో ఫోర్ అనే వెహికల్ని కూడా ప్రారంభించి అదేంటంటే నిత్యం ప్రజల్లోకి వెళ్తూ వారానికి ఒక వీధికి వారానికి ఒక గ్రామానికి వెళ్తూ అక్కడ మామూలుగా బాగా మామూలుగా గుండాలకు కూడా టెస్టులు చేయించుకోవడానికి ఎందుకంటే షుగర్ టెస్ట్ కావచ్చు బీపీ కావచ్చు నార్మల్ తనిఖీ చేయించుకోవాలనుకున్న దానికి కూడా వన్ జీరో ఫోర్ అనే వెహికల్ కూడా ప్రవేశపెట్టారు ఆయనకు ఒకసారి మనం కృతజ్ఞతగా చప్పట్లు కొట్టుకోవాలండి ఇంత కరోనా విపత్తులో కూడా ఆయన ఎక్కడా కూడా ఖర్చుకి ఎలాగా వెనకాడకుండా ప్రతి కార్యక్రమాన్ని ఆయన చెప్పినట్టే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా జూలై ఒకటో తారీఖు ప్రారంభిస్తానన్న మాట ప్రకారం వన్ జీరో ఎయిట్ అలాగే వన్ జీరో ఫోర్ రెండు బస్సుల్లో కూడా మనకి ప్రజల కోసం ప్రజల వద్దకే ఆరోగ్యానికి ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముందు మరోసారి జిల్లాపై కరోనా పంజా తొమ్మిది వందల డెబ్బై ఆరుకు చేరిన పాజిటివ్ కేసులు ఇండో చైనా సరిహద్దుల్లో అలముకున్న యుద్ధమేఘాలు అప్రమత్తమైన నౌకాదళం మరో విడత ఉచిత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి కేజీహెచ్కు మహర్దశ త్వరలో ఏడు కొత్త బ్లాకుల నిర్మాణానికి టెండర్లు విస్తరించిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు ఏసీటీ వార్తలు తో సమాప్తం నమస్కారం